ఈ రకమైన ఇది పోలవరంలో జరిగి ఇంత జరిగితే వాళ్ళు ఈ రోజు దాని గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు మేము చెప్తున్నాం మీలాగా రాసుకో చేసుకో. ఈరోజు పీపీఐ వచ్చే దిశ చెప్పారు అధ్యక్ష, ఇట్ టేక్స్ మొత్తం కూడా 3 సంవత్సరాలు. అంటే వాళ్ళు ఏ విధంగా చెప్పారు అధ్యక్ష, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, అలాగే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి 2018 లోపల నేను కట్టేస్తాను, 2000 మార్చి కల్లా నీళ్ళు అందించేస్తారని చెప్పి ఏ విధంగా చెప్తారు అధ్యక్ష? దాన్ని ప్రజల్ని తప్పు బాబట్టిస్తారా లేదా వాళ్ళు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష? ఇదే సభలో 2018లో నీళ్ళు అందిస్తామని చెప్పిన మంత్రి ఈ రోజు లేడనుకోండి. ఈ రోజు వాళ్ళందరి తరఫున తెలుగుదేశం పార్టీకి క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వీఆర్ కమింగ్ విత్ ట్రూ ఫ్యాక్ట్స్, నిజం చెప్తున్నాం. ఈరోజు ఎస్ ఇట్ టేక్స్ టైం, 2 ఇయర్స్ పడుతుంది. ఎందుకంటే నవంబర్ నుంచి స్టార్ట్ అయితే స్పిల్ వే కానీ గేట్స్ పెట్టేదానికి సర్టెన్ టైం అవసరం అవుతుంది, తర్వాత మళ్ళీ ఫ్లడ్ వస్తుంది, తర్వాత డ్యామ్ కట్టేదానికి టైం అవుతుంది, 1,000,000 కుటుంబాలని మార్చాలంటే కూడా ఇట్ టేక్స్ అస్ 2 ఇయర్స్ ఆఫ్ టైం. అయినా కూడా దాదాపు 1,00,000 కుటుంబాలని 2 సంవత్సరాలలో వాళ్ళని రీహాబిలిటేట్ చేయటం అనేది ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ అధ్యక్ష, ఇట్ ఇస్ ఎ మేజర్ పార్ట్. బట్ వీ విల్ డూ, నేను ఒక ఛాలెంజ్ గానే తీసుకుంటాం. అది మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆదేశాల ప్రకారం అవసరం అయితే ఎంతైనా సరే ఫస్ట్ పోలవరానికి ప్రపంచం ఏదైతే చెప్పారో ఖచ్చితంగా మేము ఛాలెంజ్ గానే తీసుకుంటాం. వీ విల్ ఫినిష్. ఈ రోజు కూడా చెప్తున్నాను అధ్యక్ష, మళ్ళీ కూడా చెప్తున్నాను అధ్యక్ష, ఆ భగవంతుడు సంకల్పం, ఆ భగవంతుడు ఎవరికైతే రాసి పెట్టుంటాడో అట్లాంటి చరిత్రాత్మక ప్రాజెక్టు ఇనాగ్రేషన్ చేసే ఘన చరిత్ర ఎవరికి రాసి పెట్టుంటాడు వాళ్ళకే దక్కుతుంది తప్ప ఇంకా ఎవరికి దక్కదు అని వాళ్ళందరికీ. ఎందుకంటే 60 సంవత్సరాల నాటి కళ, 200,000 మంది తెలుగు వాళ్ళ ప్రజల ఇది గర్వంగా ఫీల్ అవుతున్నాం అధ్యక్ష. భగవంతుడి ఆశీస్సులు మాకు ఉన్నాయని దుర్మార్గుల చేత ఓపెన్ చేయించేదానిగా భగవంతుడికి కూడా ఇష్టం ఉండదు అధ్యక్ష. చెప్పండి బుచ్చి చౌదరి, బుచ్చి చౌదరి గారు. ముగ్గురు లేకపోతే ఒకరికే ఎవడో లేదు అధ్యక్ష. ఆ ఫిలాసఫీ తప్పు, అందరు లేచినా ఇవ్వను, అది ఇవ్వకూడదు అనుకుంటే అధ్యక్ష మంత్రి గారు ఆయన ఇచ్చే మెయిన్ క్వశ్చన్ అడిగారు ఇచ్చాను వస్తున్నారు.